హనుమాన్ మూవీ వల్ల బాలీవుడ్కి మరో భయం పట్టుకుంది. ఆ భయం ఏంటంటే రేపు శుక్రవారం రిలీజ్ కాబోతున్నటువంటి హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీకి జస్ట్ అడ్వాన్స్ బుకింగ్లు కేవలం 7 కోట్లు మాత్రమే అవ్వటం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. సిద్ధార్థ్ ఆనంద్ లాంటి బిగ్గెస్ట్ డైరెక్టర్తో కూడా ఇటువంటి పూర్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ వస్తున్నాయంటే ఇది మాత్రం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని అర్థమవుతుంది. బాలీవుడ్ జనాలకి ఇది మరో తిరుగులేనటువంటి దెబ్బ తగలబోతుందని వాళ్ళు ఇప్పటికే భయంతో ఉన్నారనే చెప్పాలి. సినిమా రిలీజ్ అవ్వక ముందే వాళ్ళు షివరింగ్ అవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే టాలీవుడ్ నుంచి వస్తున్నటువంటి సినిమాలు తిరుగులేనటువంటి బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. రీసెంట్గా హనుమాన్ మూవీ సాధిస్తున్నటువంటి ప్రబంధన మామూలుగా లేదన్న విషయం మనకు తెలియదు కాదు. ఈ టైంలో ఫైటర్ మూవీని వదిలితే ఈ మూవీ ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేస్తుందో తెలియనటువంటి డౌట్లో ప్రస్తుతానికి బాలీవుడ్ జనాలు ఉన్నారని చెప్పాలి. ఏ సినిమా తీయాలన్నా కూడా ఏ సినిమా రిలీజ్ చేయాలన్నా కూడా వాళ్ళు డైలమోతో కొట్టు మిట్టాడుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఒకవైపు నుంచి వస్తున్నటువంటి సౌత్ సినిమాలు అక్కడ దండయాత్ర చేస్తున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ హనుమాన్ మూవీ అయితే అక్కడ ప్రబంధన సృష్టిస్తుంది. ఇటువంటి టైంలో ఫైటర్ మూవీని అంటూ రిలీజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని ఆల్రెడీ సినిమా మేకర్స్లో కూడా కొంతమందిలో ఒక ఆలోచన మొదలైంది. కానీ ఎట్టకేలకు సినిమాని అయితే రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ హృతిక్ రోషన్ అయినా కూడా ఏదో ఒక డౌట్ వాళ్ళని వెంటాడుతూనే ఉంది. హనుమాన్ మూవీ ఇప్పటికే బాలీవుడ్లో దగ్గర 40 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే చేరువవుతుందని చెప్పాలి.